సిద్దిపేట జిల్లా చేరియాల మండలం వేచరేణి గ్రామవాసుల దుస్థితి ఇది. ఏడాదంతా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ వానాకాలంలో వాగుకు వరద వస్తే మాత్రం ఇలా తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే. ఇక్కడ ఓ వ్యక్తి అంత్యక్రియల కోసం ఇలా నడుములోతు వరద ప్రవాహంలోనే నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. నిన్న గ్రామంలో బాలయ్య అనే వ్యక్తి చనిపోయాడు. బంధువులు కుటుంబ సభ్యులు పాడి మోసుకుంటూ ఈ ప్రవాహంలోనే కష్టాలు పడుతూ ముందుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేచరేణి వాగుపై లో లెవెల్ కాజ్వే నిర్మాణానికి జనవరిలో 1,96,00,000 మంజూరై టెండర్లు పూర్తయినప్పటికీ కాంట్రాక్ట్ దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టలేదని గ్రామస్తులు చెబుతున్నారు.